Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Yala apply cheskovalo anna vidhanam kuda clear cut ga grama sachivalayallo mention chestu oka transparent paddhatilo corruption ku taavu lekunda vivakshaku taavu lekunda prati okariki kuda idu andubatliki teeskoche karyakramam చివరికి మనకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలి అన్న ఆరాటంతో ఏకంగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తామని చెప్పి కమిట్మెంటు ఈరోజుకు సంతకం పెడతా ఉన్నాం. 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు ఇస్తామన్న దానికి సంతకం పెడతా ఉన్నాం. 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం, అప్లికేషన్ పెట్టిన 20 రోజుల్లోనే అని చెప్పి సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ. 90 రోజుల్లోనే ఇళ్ళ పట్టాలు ఇస్తాము అని చెప్పి కూడా సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ. పూర్తిగా ఈ 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 90 రోజుల్లోనో చేయాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసి వెరిఫికేషన్లో వీళ్ళు అర్హులు అని చెప్పి తేలితే వెంటనే ఖచ్చితంగా వీళ్లకు నిర్దిష్ట గడువు లోపల ఖచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్లకు మంచి చేయాల్సిందే. వీటి కోసం అదే పనిగా జేసీని హూస్ హ్యాండ్లింగ్ జాయింట్ కలెక్టర్ హూస్ హ్యాండ్లింగ్ గ్రామ సెక్రటేరియట్ అండ్ విలేజ్ వాలంటీర్స్ డివిజన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నారో ఆ జేసీకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ రెస్పాన్సిబిలిటీ అని. అండ్ ఆల్సో కలెక్టర్స్ మీద కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. కలెక్టర్స్ ఖచ్చితంగా రివ్యూ తీసుకుంటూ ఉండాలా, గ్రామ సెక్రటేరియట్లో ఏం జరుగుతూ ఉంది, అప్లికేషన్స్ పరిస్థితి ఏమిటి అన్న విషయం మీద కలెక్టర్లు రివ్యూ తీసుకుంటూ ఉండాలి. జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వీఆర్ గివింగ్ అ కమిట్మెంట్ దట్ ఎవరికి అయినా కూడా అవసరం ఉంటే, అర్హత ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో ఇస్తాము అని చెప్పి. ఇంకా ఈ 10 రోజుల లోపల ఒకవేళ వ్యాలిడ్ రీజన్ గన ఏదైనా ఉంటే మాత్రమే కార్డు ఇవ్వకుండా లేకపోతే అర్హత లేకుండా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా సివియర్గా తీసుకుంటాము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దిస్ ఇస్ వన్ థింగ్, వన్ కమిట్మెంట్ వాట్ వీఆర్ మేకింగ్ టు ద పూర్. సో దీంట్లో జేసీలను కానీ కలెక్టర్లు కానీ అందరినీ కూడా రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దీని మీద మీరు కూడా అంతే ప్యాషన్ చూపించాలి అని చెప్పి. ఎవరైనా కూడా అప్లికేషన్ పెడితే ది అప్లికేషన్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కానీ లేకపోతే ఖచ్చితంగా 10 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే కాంపెన్సేషన్ కూడా మనం కాంపెన్సేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందని కూడా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను. సో దిస్ ఇస్ ద కమిట్మెంట్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ టేకింగ్. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాను.